అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా పోతుంది, ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమవుతుందన్న సంగతి 2004లో సోనియమ్మ ఇచ్చిన మాటను చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ప్రాంతం నుంచి ఒక్కసారి ఎంపీగా మీరు పొన్నం ప్రభాకర్ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి. మరి నేను ఇక్కడికి వచ్చిన ప్రజల్ని, ఈ వేదిక మీద నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల్ని నేను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైనా తెచ్చిండా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? మీరు ఆలోచన చెయ్యండి. అంతకంటే ముందు 3 సార్లు టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించింది, వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది. నిజంగానే వినోద్ కుమార్ గారు, చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే, నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకు ఉంటుండే? సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ 9 పడావు ఎందుకు పడుతుండే? ఈ దేవుడు రాజన్న కోడె దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. లైక్ చేయండి.